దేశమంతా నో కాన్ఫిడెన్స్ అనే పదాన్ని పదే పదే స్మరించుకుంది. ఢిల్లీ సంగతేమో కానీ తెలంగాణ పట్టణాల్లో కూడా ఈ అవిశ్వాసం అన్న పదం మారుమోగుతోంది. నాలుగేళ్ల పాలన తర్వాత గ్రూపు రాజకీయాలు ఏ హెచ్చరికలు చేస్తున్నాయి? మున్సిపాలిటీల్లో, మండల పరిషత్లలో అవిశ్వాసాల ముసలం ఎందుకు పుడుతోంది? రానున్న ఎన్నికలపై అవిశ్వాసాలు తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయా? వరుస అవిశ్వాసపు తీర్మానాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? నాలుగేళ్ల పాలనపై పార్టీలో అసమ్మతికి సంకేతాలా? మొన్నటిదాకా ఢిల్లీలో ప్రభుత్వంపై నో కాన్ఫిడెన్స్ పై తెగ చర్చ నడిచింది. ఢిల్లీ సంగతేమో గాని తెలంగాణ గల్లీలో మాత్రం ఆ మాట తెగ నానుతోంది. మున్సిపాలిటీల్లో, మండల పరిషత్తుల్లో సాగుతున్న అవిశ్వాసపు తీర్మానాలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వేములవాడ ఎంపీపీ అవిశ్వాసం సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా రెండు వర్గాలయ్యారు. ఉమా వర్గానికి చెందిన ఎంపీపీ పదవిలో కొనసాగే అవకాశం లేదంటూ రమేష్ బాబు 9 మంది ఎంపీటీసీలను పోగేసి క్యాంపు రాజకీయాలను నెరపి అవిశ్వాసపు నోటీసిచ్చారు. చివరికి ఎమ్మెల్యే రమేష్ బాబు క్యాంపు నుండి ఓ ఎంపీటీసీ జంపై ఉమా వర్గంలో చేరారు. దీంతో అవిశ్వాసం వీగి రద్దయింది. పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టిక్కెట్పై కన్నేసిన తులా ఉమా రమేష్ బాబు వర్గానికి చెక్ పెట్టే వ్యూహాల్లో ఉన్నారని చర్చ నడుస్తోంది. అవిశ్వాసంలో ఎవరు నెగ్గినా, ఎవరు గెలిచినా అంతా ఒకే పార్టీ వారే అయినప్పటికీ ఇవన్నీ చినికి చినికి గాలివానలా వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే చర్చ పార్టీలో నడుస్తోందట. ఇక మెట్పల్లి ఎంపీపీ విషయంలోనూ ఇదే జరిగింది. కోరం సంఖ్య ఉండటంతో సిట్టింగ్ ఎంపీపీపై అవిశ్వాసం ఒడ్డెక్కింది. పదవి కోల్పోయిన ఎంపీపీ మాత్రం తన కుటుంబ సభ్యులతో బోరును విలపిస్తూ దుమ్మెత్తిపోశారు. ఎన్నికల ముందు ఈ న్యూసెన్స్ అవసరమా అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైందట. ఇక మరో మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలోనూ అవిశ్వాసం నోటీసులిచ్చారు. నిజానికి మంత్రి చెబితే సదరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాల్సి వచ్చేది. కానీ కయ్యానికి కాలు దువ్వేలా అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోతున్న చైర్మన్ మంత్రి సహా అందరిపై దుమ్మెత్తిపోస్తున్నారట. ఒకే పార్టీ అయినప్పటికీ ఒకరికి పదవి పోతే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతోందన్న స్పృహ అధికార పార్టీలో కొరబడిందనే చర్చ నడుస్తోందట. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోనూ ఇదే జరుగుతోంది. ఇంకో ఏడాదిలోనే పోయే పదవులకు అనవసర రచ్చ జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవిశ్వాసాలన్నీ అంతిమంగా పార్టీకే నష్టం కలిగిస్తాయనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.